మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప కార్యక్రమం, ఆయన ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో, ఒక నిరుపేద కుటుంబానికి ఒక నిరుపేదకి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ అన్న మాట ప్రకారమే ఈరోజు 3,000 రూపాయల పెన్షన్ ఆయన మరి విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జగ్గంపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిరుపేదలందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున పాత కొత్త పెన్షన్ అన్ని కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు సోదరు శ్రీ అర్జున నాగబాబు గారు, అలాగే స్థానిక డిప్యూటీ సభ్యులు శ్రీ కొమ్మ రఘురామ గారు, అలాగే నాయక సీనియర్ నాయకులు శ్రీ అర్జున సాయిబాబు గారు, ఇతర పెద్దలు, మరి మండల పరిషత్ సభ్యులు, అలాగే సర్పంచులు, వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు, లబ్ధిదారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఏదైతే 3,000 రూపాయలు అన్న మాట ప్రకారం పెన్షన్ అనే కార్యక్రమాన్ని గ్రామాల వారిగా ఇప్పుడే మేము విడుదల చేయడం జరిగింది, ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అన్నింటికంటే మరో అద్భుతమైన కార్యక్రమం ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా ఒక నిరుపేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ రక్ష అనే కార్యక్రమం పేరు పెట్టి ఈరోజు 25 లక్షల రూపాయలు ఒక నిరుపేద వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం భాగంగా 25 లక్షల రూపాయలు విలువైనటువంటి కార్డు ఇవ్వడం కూడా జరిగింది. మనం చూసాం నిన్న కాక మొన్న తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు చేర్చారు. అటువంటిది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 25 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మరి సాధారణ విషయం కాదు. ఆ రకంగా ఈ రాష్ట్రం ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా సరే 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం పరంగా ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి సంబంధించినటువంటి లబ్ధిదారికి కార్డులు ఇవ్వడం జరిగింది. అవి కూడా కాసేపు క్రితమే కొంతమందికి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఇప్పుడే ప్రజలందరినీ కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని, రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గించమని, మరి జగ్గంపేట నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల మనందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తే ఈ రాష్ట్రంలో మరిన్ని కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే వీలు ఉంటుంది. ఆ రకంగా అందరూ సహకరించాలని కోరం, ప్రజలందరి యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ తయారుగా ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 100% ఈ రాష్ట్రంలో రెండో మరి మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అవడం ఖాయమని తెలియజేసుకుంటాం.